ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏంటంటే, కుల ప్రస్తావన అనవసరం. రాజకీయంలో నేను కులాలని పట్టించుకోను, మతాలని పట్టించుకోను అనేటువంటి స్టేట్మెంట్ బాగానే ఉంటుంది, అది మొదట వరకు ఓకే. పదే పదే నేను ఏ కులానికి సంబంధించి కాదు అనేటువంటి మాటలు అవసరం లేదు. ఇక్కడ నేను ఈ కులానికి సపోర్ట్ అన్నది మాత్రాన ఓట్లన్నీ ఆ కులం నుంచి గొంపగత్తగా రావు, అలాగని ఆ కులంతో నాకు సంబంధం లేదన్నంత మాత్రం నా కులపోళ్ళు ఏమి ఓన్ చేసుకోకుండా ఈ ఈ విషయంలో రాజకీయంగా, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి రావడం వల్ల ఈ తరహా వ్యవహారాల్లో క్లారిటీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది, అలాగని కమ్మోళ్ళందరికీ చంద్రబాబు ఏమి చేసేది లేదా సంపాదించిన కమ్మ కులస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు భిక్ష వల్ల ఏం బతకలేదు. వాళ్ళు వాళ్లలో శక్తి ఉంది, వాళ్లలో తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళ వ్యాపార పెట్టుబడులు అవన్నీ. బట్ ఒక స్ఫూర్తిని ఎట్లయితే మనం గాంధీ గారి స్ఫూర్తి అనినో లేకపోతే అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అనో సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి అని ఇట్లా తీసుకుంటుంటామో లేదా గర్వంగా మా వాళ్ళు అని చెప్పుకుంటుంటారో, అట్లాగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అదిగో చంద్రబాబు నాయుడు మా వాళ్ళు, లోకేష్ మా వాళ్ళు, లేకపోతే సుజనా చౌదరి మా వాళ్ళు, ఇట్లాగా ఆ క్యాస్ట్ ఓన్ చేసుకుంటారు. అట్లాగే అంత మాత్ర అదే సందర్భంలో ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మా వాడు ఈ స్థాయిలో ఉన్నాడు, అంత మాత్రం ఓటేసిన వాళ్ళందరికీ చంద్రబాబు ఏం చేయరు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు నేను కమ్మ సామాజిక వర్గాన్ని పట్టించుకోను, లేకపోతే నేనే ఆ సామాజిక నా సామాజిక వర్గం కోసం నేను తాపత్రయపడను అనేటువంటి మాటలు చెప్పరు, తాపత్రయపడతానని కూడా చెప్పరు. అట్లాగే రెడ్డి సామాజిక వర్గం గతంలో రాజశేఖర రెడ్డికి లేదా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తర్వాత రాజశేఖర రెడ్డి సందర్భంలో రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత కాలంలో రెడ్డి సామాజిక వర్గం మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు జగన్ని ఓన్ చేసుకున్నారు. అంత మాత్రం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం అదే నాయకుడిని నేను తప్ప రెడ్డి సామాజిక వర్గం ఎవరు లేరు అనేటువంటి మాట ఉండదు. లేదా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ జగన్ని ఓన్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ వెళ్ళి జగన్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కాదు, పోయిన జగన్ వచ్చి నేను ఆ సామాజిక వర్గాన్ని పట్టించుకోను నేను, లేకపోతే ఆ సామాజిక వర్గాన్నే పట్టించుకుంటానని ఆయన కూడా చెప్పారు. ఇక్కడ వాళ్ళ వాళ్ళ పని, ఆ సామాజిక వర్గం వాళ్ళే వాళ్ళని ఓన్ చేసుకుంటారు, వాళ్ళని హీరోలుగా వాళ్ళని గొప్పోళ్ళుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చిరంజీవిని ఓన్ చేసుకున్నారు, ఈవేళ పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకుంటారు. వద్దన్నా కూడా అది పోయేది కాదు, అట్లని నేను అని ఓన్ చేసుకోవాల్సిన నెసిటీ కూడా లేదు. అదే సందర్భంలో నాకు సంబంధం లేదని అనాల్సిన అవసరం లేదు, అన్నప్పుడు హత్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అదే ఇంకో పక్కన బీసీలు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాదు అంటే బీసీలు ఓట్లు వచ్చేస్తాయి అనేది కూడా భ్రమ. బీసీ అనేటువంటిది కులం కాదు, బీసీలో బోలెడు కులాలు ఉన్నాయి. ఎవరికాళ్ళకి ఇక్కడ మనం అవునన్నా కాదన్నా మతాన్ని కులాన్ని కమ్యూనిస్టులు దూరం చేద్దామని ఏళ్ల తరబడి చూసి 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 చివరికి వాళ్ళు గుళ్ళకెళ్తున్నారు, వాళ్ళ పార్టీల్లో కూడా అదే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ వినడానికి బాగుండేటువంటి మాటలే తప్పించి ప్రాక్టికల్గా మనిషి నుండి వాటిని దూరం చెయ్యలేకపోయారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆర్థిక అసమానతలు, లేదంటే కనుక సామాజిక పరంగా ఉన్నటువంటి మానసిక జాజ్యాలు ఇవి. ఆ జాజ్యాలను అంత తొందరగా దూరం చేయలేము, అది భవిష్యత్తులో సుదీర్ఘమైనటువంటి ప్రణాళికల ప్రకారం జరగాలి. అది ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేసినటువంటి దాఖలాలు తక్కువకుండా, కానీ ఎడ్యుకేటెడ్లో కొంతమంది వాటి నుంచి ఉండరు. కానీ ఎడ్యుకేటెడ్లోనే కుల దురద విపరీతంగా పెరిగింది. జనమందరూ చదువుకుంటే కులం దురద నుంచి బయటపడతారంటే చదువుకున్నాకే కులం దురద విపరీతంగా పెరిగింది. యూనివర్సిటీల్లో కాలేజీల్లో చివరికి చొక్కాల మీద చేతులేసి జంజాలు ఉన్నాయో లేదో చూసి దాన్ని బట్టి ఏ కులపోళ్ళని లెక్కలు కట్టేటువంటి కల్చర్ దాకా కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అందుకని ఊరికినే దాని గురించి ప్రస్తావన అనవసరం. అంత మాత్రం బీసీ అనగానే బీసీలు అందరూ ఒకళ్ళకి గుంపగుత్తుగా ఓటేస్తారు, లేదా బీసీలకు టికెట్ ఇచ్చేస్తే ఓట్లు అయితే చిరంజీవి తప్పించి రాష్ట్రంలో మరి ఎవరు వెళ్ళకూడదు. 100 సీట్లకి పైగా బీసీలకు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది ఎవరన్నా ఉంటే మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చాక ఒక భారీ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ ఇచ్చినటువంటిది ప్రజారాజ్యం తరపున 100 సీట్లకు పైబడి ఇచ్చారు. కానీ ఏమైంది, మొత్తం కలిపితే రాష్ట్రంలో 18 సీట్లు కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఈ కులపరంగా ఓట్లు అనేటువంటిది ఒక లెక్క మాత్రమే. ఎందుకంటే కులపరంగా అయితే రెడ్లు మాత్రమే ఎలా గెలవగలిగారు, లేకపోతే కమ్మ మాత్రమే ఎట్లా గెలవగలిగారు, సీఎం పోస్టులకు మరి ఇంకెవరో అవకాశం లేకుండా ఎట్టబోయేది. కాబట్టి ఇక్కడ ఓన్ చేసుకునేటువంటి వాళ్ళు లీడర్ బేస్డ్ ఓన్ తప్పించి కులాలు అనేటువంటిది అందులో 5% ఓట్లు తెచ్చిపెట్టారు. తమ కులపు ఓట్లు మాత్రం గ్యారంటీ పడతాయి. గ్యారంటీ అంటే అందరూ కాదు, 100కి 100 కాదు, 70% మంది ఆ కులపు ఓన్ చేసుకునేటువంటి అవకాశం. డిజోన్ చేసుకుంటే కనుక అందులో చాలా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకోటి కుల ప్రస్తావన రాజకీయ పార్టీల సభలలో చేయడం అనవసరం, దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు. దానికంటే కూడా
చెయ్యాలనుకుంటున్నటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పచ్చు, దా అవతల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎండగట్టచ్చు. ఈ విషయంలో రాజకీయ వ్యూహం అనేటువంటిది ఇంపార్టెంట్, అది ఒక్కసారి చెక్ చేసుకోవడం బెటర్.